పెదగంట్యాడ 51వ వార్డు సీతానగరం కూడలి వద్ద పలు అభివృద్ధి పనులకు 51వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వెలిచిన ఆధ్వర్యంలో జీబీఎంసీ నిధులతో కల్వర్టులు డ్రైనేజీల నిమిత్తం 8,75,000 రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక శాసనసభ్యులు శ్రీ తిప్పల నాగిరెడ్డి పాల్గొని శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీల ప్రకారం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీధర్, మార్టుపూడి పరదేశి త్రినాథ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ నక్కా వెంకటరమణ, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పురోగతిలో ఉన్నాయి. ప్రస్తుతం యూజీడీ వర్క్స్ అవడం వల్ల కొద్దిగా స్లో అవుతుంది. ఈ కాలువలు, కమ్యూనిటీ హాల్స్ అయితే ముందు కట్టేస్తాం. అధ్యక్షుడు ముల్లె చిన్నగారికి, ఈనాటి కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు మన జోనల్ కమిషనర్ డి శ్రీధర్ గారు, ఈఈ గారు వేణుగోపాల్ గారు, డిఈలు, ఏఈలు, వాళ్ళ సిబ్బంది, అలాగే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులందరూ, పెద్దలకి, పిల్లలకి, అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు వెనకాల చేశారు. కానీ పేమెంట్ ఇవ్వలేదని తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో బకాయిలు పెట్టి, కానీ మన గవర్నమెంట్ వచ్చిన నాటికి ఇప్పటికీ 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. కార్పొరేషన్ ఆఫీస్లో 12 కోట్లు ఉంది, 72 కోట్లు పేమెంట్ ఇస్తారు. చాలా కాంట్రాక్టులు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మిగతాది కూడా ఇంకో 10 కోట్ల రూపాయలు ఇచ్చి మొత్తం మీద ఏరియర్స్ అన్నీ క్లియర్ చేయడానికి కమిషనర్ మేడం గారు సిద్ధంగా ఉన్నారు. గాజువాక నియోజకవర్గంలో ఇంకా అదనంగా కొన్ని నిధులు శాంక్షన్ చేయాలని కొత్త సత్యనారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిని కోరడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఒక ఎస్టిమేషన్ వేసుకొని పంపించన్నారు. 6 కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్ కూడా వేయడం జరిగింది. అంటే 22+6 28 కోట్లు. అలాగే ఓడా నుంచి కూడా అటు శిలానగర్ నుంచి డైరెక్ట్గా అక్కడికి లంకిలిపాలెం దగ్గర టచ్ అయినందుకు దానికి ఓడా వారికి కూడా 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి టెండర్లు అయ్యాయి.